ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు దగ్గర విధానం ఉంది, చేయగలుగుతారు, కొద్దిగా అన్ని విధాలుగా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పాత పురాతన కాలం అంటే ఒక ఓల్డ్ సార్ చంద్రబాబు గారు అయితే పాతకాలం నాటి వెర్షన్లో ఉన్నారు కదా. ఇప్పుడు జనాలకి ఇప్పుడు యంగ్కి విజన్ ఒక కొత్తగా వేరేగా టెక్నాలజీ ఇప్పుడు మారిపోయింది కదా, ఇప్పుడు చంద్రబాబు గారు దానికి ఉంటుంది అనుకుంటున్నారా మీరు అయితే? ఎందుకు ఉండదండి, ఎట్లయినా ఇది సీనియర్ మనుషులకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఆ సీనియారిటీ అతను బాగున్నది కదా దీనికి తెలుస్తుంది ఖచ్చితంగా. అట్లనే లేదు, ఎన్నో పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసింది కదా, ఎన్నో పథకాలు తెలంగాణ ఉమ్మడి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు చేస్తారు, చేయడం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ జగన్ దాంట్లో ఏమవుతుందంటే అన్ని ఉచిత పథకాలతోనే రాష్ట్రం పైన అప్పులు పెరిగిపోతున్నాయి, అందరికీ భారమే కదా. ఇవి తెలంగాణలో కూడా అంతే కదా. గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు అప్పులు అన్నీ కూడా జగన్ గారే తీర్చేశారని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి ఏవో అప్పులు ఎవ్వరు తీరేయండి, ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ నడపబడుతుంది, అప్పులు కొత్తగా చేయబడుతుంది, ఉంటుంది అప్పులు అయితే ఉంటుంది, కొంత తీరుస్తారు కొంత ఉంటాయి, నడుస్తూ ఉంటుంది కదా. ఇక దానికి ఏం పర్టికులర్గా ఏం చెప్పలేము. ఇక మరి జగన్ గారు ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పథకాలు అన్నీ తీస్తున్నారు, పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు పెద్దవాళ్ళకి రైతు రుణమాఫీ కానీ అట్లాంటివి అన్నీ ఇస్తున్నారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఫ్రీగా ఇవ్వడం కరెక్టే అని అనుకుంటున్నారు? ఇగో ఫ్రీగా ఇస్తేనే తప్పు కదండి, మీ ఒపీనియన్ ఎవరైనా ఫ్రీగా ఇదే తప్పే కదా. ఇవి కొంతమందికి వస్తాయి, కొంతమందికి మెరటి ప్రజలకు అసలు రాస్తాయి అవన్నీ అన్ని పథకాలు రావు కదా. దానివల్ల ఇంకేదైనా చూడాలా, హాస్పిటల్ కానీ అన్ని డిస్టిక్లలో కానీ మండలాల్లో కానీ పల్లెటూళ్ళకి హాస్పిటల్స్ ఇంకా ఎడ్యుకేషన్ ఇవి మాత్రం ఉంటే చాలు, మిగతా ఇవి ఉండకుండా పర్వాలేదు. ఇప్పుడు జగన్ గారు పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక నెంబర్ అది బాగుంది, ఉద్యోగాలు ఎందుకు కల్పించట్లేదు మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉద్యోగా ప్రైవేటా? గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఏ గవర్నమెంట్ ఏదైనా కుదరదండి, ఇక అన్నీ కుదరది, కొన్ని గవర్నమెంట్ కొన్ని మాత్రమే కుదురుతాయి, మిగతా ఇవి కుదరేయండి. ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు, ఎవరు కూడా సాధ్యం కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం అంటే. కాబట్టి ఇక ఎడ్యుకేషన్ పైన బాగా ప్రోత్సహించినాకో వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ అయిన ఇంకో వాళ్ళ ఏదైనా చేసుకోవచ్చు, నా ఒపీనియన్ ఇది అంతే.